చెప్పి మిమ్మల్ని స్నేహితుడు ఏం చెప్తారు మీరు అర్థం కాకపోతే అదే మైక్ సరిగా పెట్టుకో నువ్వు స్పష్టంగా మాట్లాడు అని చెప్పి అడగాలి మనం నువ్వు వినాలి ఒక్కరు విన్నా కన్ఫర్మ్ ఏం ప్రోగ్రామ్ చేసిందో మీకు ఎవ్వరూ లేదు ఆయన పడక చదివేశాడు వెళ్ళి గుర్తులేశాడు మీ పడి మీరు మాట్లాడకుండా చేశారు కామన్ ఎట్లా తెలుస్తుంది మనం మాట్లాడకూడదా మీటింగ్ వచ్చాము 40 నిమిషాలు గంట జరుగుతుంది మీటింగ్ ఆ మీటింగ్ లో వక్తే మాట్లాడుతున్నాడు సెక్రటరీ మాట్లాడుతున్నాడు పైన కూర్చుంటారు పైన ఎందుకు కూర్చున్నాను ఎల్సీఎం ఒకసారి నేను అడిగే క్వశ్చన్కి రవి ప్రకాష్ గారు కాకుండా రవి ప్రకాష్ గారు ఆ వ్యక్తి కాకుండా మిగతా వాళ్ళు చెప్పాలి రీసెంట్ ఎల్సీఎం కోఆర్డినేటర్ మీట్లప్పుడు ఎవరు తెలుసా వాళ్ళు అనౌన్స్ చేశారు వాళ్ళు రికగ్నైజ్ చేశాము ఎల్సీఏఎం బీసీఎం కోఆర్డినేటర్ మీట్లప్పుడు ఎవరు ఒకసారి తెలిసి చేయాలి రైట్ హ్యాండ్ ఎట్టాలి మీ క్లబ్ లో మీ నెంబర్ లో రీజియన్ ఎల్సీఏఎఫ్ కోఆర్డినేటర్ ఎవరు సార్ చెప్పదు రవికేష్ గారు చెప్పదు ఒక్కరికి తెలుసు ఇద్దరికి తెలుసు ఇంకా సార్ రైట్ హ్యాండ్ ఎట్టాలి రైట్ హ్యాండ్ సార్ థ్యాంక్ యూ 3 4 అంతేనా చూడండి 50 మందిలో నలుగురికి రీజియన్ ఎల్సీఏఎఫ్ కోఆర్డినేటర్ తెలుసు సార్ మీరు చెప్పండి ఒకసారి మీరు చెప్పండి ఎస్ ఒకసారి చెప్పండి రీజియన్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మీ క్లబ్ లో వచ్చి లైన్ అవనాశి నాగ మహేష్ గారు మనకు తెలియదు డిస్ట్రిక్ట్ గెస్ట్ తెలియదు డైరెక్ట్ కుదరదు సార్ డైరెక్ట్ కి మాకు వచ్చిందన్నది హ్యాండిల్ చేయరా మాకు డైరెక్ట్ అందింది అందరూ చెప్పారు అందింది అన్నారు సార్ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ డైరెక్టరీ ఒకసారి ముక్కుంది ఇక్కడ లేదు అందరికి వచ్చింది మ్యాక్సిమం అందరికి వచ్చింది అందరికి వచ్చింది పిన్ను కూడా వచ్చింది డిస్ట్రిక్ట్ డైరెక్టరీ మేము చదివేము అందరం నిజంగా చదివేద్దాం మేము రెఫర్ చేసే వాళ్ళని చదివేద్దాం నేను దాని కోసం అడుగుతాను ఇద్దరే చదివేది ఏమంటే ఒక పుస్తకం విలువ అది సార్ ఓకే సార్ మీరు చాలా యాక్టివ్ ఉన్నారు సార్ ఒకసారి ప్రెసిడెంట్ గారు ఒకసారి గమనించుకోండి నెక్స్ట్ టాప్ 10 లో తీసుకొచ్చే చాలా యాక్టివ్ ఉన్నారు టాప్ 10 లో తీసుకురండి మీ బోర్డు మాట్లాడి అదే అందువల్ల 500 రూపాయలు లైన్స్ క్లబ్ గురించి వివరాలు అందజేసి ఒక బుక్కును తయారు చేసి మీకు అందరికీ ప్రెసిడెంట్ గారికి ఇస్తే మీకు చేరుతా లేదా అని చెప్పి డైరెక్ట్ గా డిటిడిసి కొరియర్ లో పోస్ట్ చేసి పిన్ను పెట్టమని చెప్పాం ఈ రోజు పిన్ను పెట్టడం చాలా మంది ఉన్నారు ఇక్కడ పెట్టుకుంటామంటే వీఆర్ లైన్ మనకు మాత్రమే అవకాశం ఉంది ఈ పిన్ను పెట్టేదానికి ఏ దేశం వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఈ పిన్ను పెట్టుకోని మహానుభావ లైన్ క్లబ్ సభ్యుడు నిన్ను గౌరవిస్తాడు నిన్ను పలకరిస్తాడు నువ్వు పిన్నే పెట్టుకోకపోతే లైన్ ఇస్తానికి ఇమేజ్ లేకపోతే దానివల్ల ఏం తెలుస్తుంది మనకు ఈ పిన్ను పెట్టుకొని నేను ఎంతో పొందాను కలకట్టాకి వెళ్తే కలకట్టాలో లైన్స్ క్లబ్ స్నేహితులు దొరికారు బాంబేకి వెళ్తే బాంబేలో దొరికారు ఎంత ప్రేమగా మాట్లాడతారో మన ఊరు మనిషి దొరికితే బయటకు వెళ్ళినప్పుడు మన ఊరు మనిషి బయట సెటిల్ అయితే కనపడినప్పుడు ఎంత ఎంత ఆనందమో అంతే కదా ఆనందానికి ఉదాహరణ ఏంటంటే పోచిన సుబ్బారావు గారు చెప్పాలి ఎందుకంటే ఆయన సెక్రటరీ గౌతమ్ గారు ఒకే స్కూల్లో చదువుకున్నారంటే ఆయన గుర్తులేదు నేను గుర్తుంది ఎంత ఆనందమో మా గౌతమ్కి సుబ్బారావు సుబ్బారావు బాగున్నాడా అని అడిగాడు ఆయన ఎవరు తెలియదు పోయా అన్నాడు లేదు పలానాయన నేను నువ్వు నీ పెట్టు పలానాయన నా పెట్టు పలానాయన అప్పుడు గుర్తు చేస్తే ఎంత ఆనందం పొందాడు ఈ ఆనందాన్ని పొందాలంటే నాట్ ఓన్లీ ఒక ఊరండి లైనిజం 200 దేశాలు పైగా ఉంది 200 దేశాలు పైగా లైనిజం ఉంది అటువంటి పెద్ద సంస్థలో మనం నెంబర్లు ఆ ప్రివిలేజ్ మనం పొందాలంటే మన లైన్స్ లో పిండి పెట్టాలి తెలియని అడుగుతారు ఏదప్పా పిండిని మనం చెప్పాలి లైన్స్ లో గురించి 100 ఇయర్స్ మీ నెంబర్ని నెంబర్ కూడా 100 సంవత్సరాలు పైగా లైనిజం పట్టుకుందంటే దాని యొక్క బైలాస్ దాని యొక్క సిస్టమ్ ఈరోజు బతికిస్తాం లైనిజాన్ని ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా మొట్టమొదట ప్రతిస్పందించేది ప్రజలకు గుర్తొచ్చేది లైన్స్ మ్యాన్ కాదంటారా
ఎక్కడ వైజాగ్లో తుఫాన్ వచ్చి ఇల్లు పడిపోతే మన జిల్లా నుంచి అంటే జిల్లా అంటే మేడం లైన్స్ ఆఫ్ జిల్లా అంటే నాకొండ కర్నూలు కర్నూలు కడప అనంతపురం నెల్లూరు ఇప్పుడున్న జిల్లా ఇంతకుముందు గుంటూరు ప్రకాశం మొత్తంలో అనేది ఇప్పుడు ఇవ్వడయ్యి జిల్లా నుంచి కోటి రూపాయలు పైగా వైజాగ్లో పంపించాం కోటి రూపాయలు పైగా లైన్స్ మనం డబ్బులేస్తాం చేయి చేయి కలుస్తేనే అంత డబ్బులు అవుతుంది ఒకరు ఉండాలని అవుతుంది కోటి రూపాయలు ఉంటామా ఎంత డబ్బు ఉన్నాడుగా వాళ్ళు ఎవరు తెలియాలంటే మనసపరంగా అందరం కలిసి తలా 1000 రూపాయలు వేసుకుని తలా 10,000 వేసుకుంటే 1,000 రూపాయలు అయింది 1,000 రూపాయలు లేకపోతే మనం లైన్స్ క్లబ్ ద్వారా ఇల్లు కట్టించాం ఈరోజు వెళ్ళామంటే లైన్స్ క్లబ్ బోర్డు ఉంటుంది లైన్స్ క్లబ్ లో మన మెంబర్ అయినందుకు ఆ బోర్డు చూస్తే ఎంత ఆనందమో అది వన్నాన్న చేద్దాం చెప్పలేము అంత అంత అనుభూతిని పొందొచ్చు ఈరోజు మీకు నంద్యాల క్లబ్కి 4 కోట్లు ఇవ్వడం జరిగింది మీకు తెలుసా స్ట్రీట్ వెండర్స్ రోడ్డు సైడ్ వెండర్స్ కి నాలుగు గొడవలు ఎక్కడే స్పాన్సర్ చేశాను ఎందుకు చేశానంటే 4 కోట్లు మన బజార్లో లైన్స్ క్లబ్ సింపుల్ తో గొడవ కలబడితే అది వెళ్ళేటప్పుడు ఆ గొడవ చూసినప్పుడు వచ్చే ఆనందం వల్ల చెప్పాడు అంత అద్భుతం పోయేటప్పుడు మన గొడవ ఇచ్చిందినే ఇక్కడ ఆనందం ఏమిటి మన లైన్స్ క్లబ్ సభ్యులకి ఎందుకని మన అందరం ఒకటే నేను సభ్యుడు కాదు ఈరోజు మిషను భవనాజ్ మహేష్ గారు లోకేషన్ ఇచ్చుటేమో కానీ ఆమె పోయి చెప్పేది లైన్స్ క్లబ్ ఇచ్చారని చెప్పదు భవనాజ్ మహేష్ తెలియదా అది ఇప్పుడు నేను కూడా పోయేసి ఏం చెప్తాను నంద్యాల క్లబ్ వాళ్ళు మా లైన్స్ క్లబ్ వాళ్ళు ఇన్ని మిషన్లు ఇచ్చారు ఇన్ని వీల్చైర్స్ ఇచ్చారు ఇన్ని ఇయర్ మిషన్స్ ఇచ్చారు ఇన్ని లెగ్ స్టాండ్స్ ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉంటాం మా ఫ్రెండ్స్ కి దానిలో నా పాత్ర ఉందా లేకపోయినా డబ్బు రూపం ఉండదు పోవచ్చు ఈ జిల్లాకు సంబంధించిన లైన్స్ క్లబ్ సభ్యుడే నేను జిల్లాకే కాదు ప్రపంచంలో ఎక్కడ లైన్స్ క్లబ్ మర్చిపోకుండా జరుగుతున్న మంది ఆ పోవడం ఆ ఫీల్ ఇస్తుంది లైన్స్ క్లబ్ ఈరోజు ఎల్సీఐఎఫ్ లైన్స్ క్లబ్ ఇన్విటేషన్ ఫౌండేషన్ విన్నారా ఇది సార్ ఏం సార్ అట్లా అంటారని వచ్చాము లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వేరు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వేరు మాకు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తెలిసే నన్ను ఒకసారి రైట్ హ్యాండ్ ఎంత నిన్న కోసం అడుగుతా తెలిస్తే లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వేరండి లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వేరండి ఎవరండి అయితే లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం 1000 పర్మనెంట్ ప్రాజెక్ట్ డబ్బిస్తుంది 1000 పర్మనెంట్ ప్రాజెక్ట్ డబ్బిస్తుంది ఎక్కడ చేస్తుంది మనం కట్టే డబ్బులన్నీ కూడా ప్రతి సంవత్సరం కట్టే డబ్బులన్నీ కూడా సబ్స్క్రిప్షన్ డబ్బులన్నీ కూడా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వెళ్తాయి లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏంటంటే ఒక నిధిని ఏర్పాటు చేసింది లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక నిధిని ఏర్పాటు చేసింది పర్మనెంట్ ఫండ్ కింద అందుకే ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు దాటా కూడా లైన్స్ క్లబ్ ఇంకా జీవించిందంటే లైన్స్ క్లబ్ ఒక పర్మనెంట్ నిధులను బట్టి ఆ నిధి మీద వచ్చే వడ్డీతో మనం సర్వీస్ అటెండ్ చేస్తున్నాం ప్రపంచం మొత్తం మీద అట్లనా సార్ అట్లయితే మా ఊళ్ళో ఏం చేశారు సార్ అని మీరు అడిగితే ఏమి చేయలేదు ఎందుకు చేయలేస్తా మనం అడగలేదు సరే పోయి మన జిల్లాలో ఏమైనా అడిగి లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఏమైనా కార్యక్రమాలు చేశారా సార్ అంటే మన జిల్లాలో ధర్మవరం లైన్స్ క్లబ్ ఒక అద్భుతమైన బిల్డింగ్ ఐ హాస్పిటల్ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా గత 21 సంవత్సరాలుగా కంటి పరీక్షలు కంటి ఆపరేషన్ చేపిస్తుంది ఇంకేం చేశారు సార్ అనే ఆలోచన నేను కూడా మీ స్థానంలో ఆలోచన చేసి నాకు అవకాశం వచ్చినప్పుడు చేయాలని చెప్పి పట్టుదలతో ఈ సంవత్సరం లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి నుంచి 1,00,000 రూపాయలు $85,000 నుంచి $100,000 వరకు నెల్లూరులో డయాలసిస్ యూనిట్ పెట్టాలని చెప్పి అప్లికేషన్ ఫిలప్ చేసి ఇంటర్నేషనల్ పంపించి దాన్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది.